హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం యూడేస్ ప్లస్లో మన పాఠశాల నుంచి ఎవరైనా విద్యార్థులు టీసీ కానీ రికార్డ్ షీట్ కానీ తీసుకెళ్ళి వెళ్ళినా కూడా, లేదా మామూలుగానే వాళ్ళు టీసీ తీసుకుపోకపోయినా కూడా డ్రాప్అవుట్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళను మన పాఠశాల నుంచి తీసివేసి టీసీ ఇష్యూలో కానీ లేదా డ్రాప్ బాక్స్లో కానీ పెట్టాలంటే మనం ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం యూడేస్ ప్లస్లోకి వెళ్ళిన తర్వాత మన స్కూల్ లాగిన్ ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనము మన ఈ అకాడమిక్ ఇయర్ 2024-25 తీసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, మనకు ఆ విద్యార్థిని మనము డ్రాప్ బాక్స్లో కానీ టీసీ ఇష్యూలో కానీ పెట్టాలంటే కంపల్సరీగా మనకేం కావాలంటే ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది అవసరం అవుతుంది. సో మన పెన్ నెంబర్ తీసి పెట్టుకోవాలి. ఆ పెన్ నెంబర్ అనేది మనకు ఎక్కడ ఉంటుంది అంటే మన స్కూల్ డేటా, అంటే మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లల డేటాలో చూసినట్లయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ ప్రోగ్రెస్ అండ్ యాక్టివిటీలోకి వెళ్ళినా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఏ క్లాస్లో విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. ఆ ఇక్కడ ఈ విధంగా చూడండి, ఇక్కడ మనం ఓపెన్ చేస్తాను. ఇక్కడ పెన్ నెంబర్ అనేది పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇదన్నమాట. ఈ నెంబర్ మనము నోట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అందరు విద్యార్థులకు ముందే నోట్ చేసి పెట్టుకుంటే మన ఏ విద్యార్థికైనా కూడా మనకు డ్రాప్ బాక్స్ చేయడానికి లేదా టీసీ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎవరైనా విద్యార్థి మన పాఠశాలలో వచ్చి జాయిన్ అయినా కూడా కంపల్సరీగా వాళ్ళకి ఈ పెన్ నెంబర్ అనేది అవసరం అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ పెన్ నెంబర్ తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇందులో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టూడెంట్ పెన్ నెంబర్ ఉంది కదా, ఈ స్టూడెంట్ పెన్ నెంబర్ దగ్గర మనం తీసుకున్నటువంటి ఆ పెన్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఒక విద్యార్థికి సంబంధించినటువంటి పెన్ నెంబర్ను ఎంటర్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ విద్యార్థిని ఈ స్కూల్ నుంచి డ్రాప్అవుట్ చేయాలి, ఈ అబ్బాయి ఈ స్కూల్లో నుంచి వెళ్ళిపోయాడు అనమాట. సో వెళ్ళిపోయాడు కాబట్టి ఆ అబ్బాయి టీసీ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా రెండింటికి ఇదే ఆప్షనే. ఏ విధంగా అయినా సరే ఆ అబ్బాయిని మనం టీసీ ఇష్యూ చేయాలన్నా డ్రాప్బాక్స్లో పెట్టాలన్నా ఇదే ఆప్షనే. ఇక్కడ ఏం చేస్తామంటే ఆ నెంబర్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ ఇస్తాం. గో మీద క్లిక్ ఇస్తేనే అక్కడ ఆ విద్యార్థికి సంబంధించినటువంటి డేటా అనేది రావడం జరుగుతుంది. ఆ విద్యార్థి పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇలా రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ విద్యార్థికి మనము టీసీ ఇష్యూ ఇచ్చినట్లయితే అప్పుడు కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనుకోండి, దాని ఆప్షన్ను క్లిక్ ఇస్తాం. అలా కాకుండా ఆ విద్యార్థి టీసీఎం తీసుకోకుండానే డ్రాప్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తానే మార్క్ డ్రాప్ అవుట్ అని ఉంచేస్తాం, వేరే వాళ్ళు ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అబ్బాయి వచ్చేసి ఏంటంటే డ్రాప్అవుట్, సో మార్క్ డ్రాప్అవుట్ మీద క్లిక్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత పాప మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, కన్ఫర్మ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ ఇవ్వాలి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ ఇస్తే మనకు రీజన్ అడిగింది, అంటే ఆ అబ్బాయి ఎందువల్ల డ్రాప్అవుట్ అవుతున్నాడు, రీజన్ అనేది కంపల్సరీగా మనము రాయాల్సి ఉంటుంది. ఎందుకు అనేది ఇక్కడ చూడండి, సెలెక్ట్ రీజన్ ఉంది కదా, ఈ సెలెక్ట్ మీద క్లిక్ ఇస్తాం. ఇస్తే ఏంటి, ఎకనామిక్ రీజనా లేదా ఎంప్లాయ్మెంటా, స్టూడెంట్ అబ్సెంట్ సిన్స్ మెనీ డేసా, ఆర్ఫానా, ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీసా లేదా అదర్ రీజన్సా. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మనకి డ్రాప్అవుట్ అంటే ఏం తీసుకుంటారు అంటే వేరే పాఠశాలలో చేరుతున్నాడు అనే దానికంటే కూడా ఇక్కడ ఏంటంటే వేరే కారణాల వల్ల పూర్తిగా ఏ పాఠశాలకు పోకుండా ఇంటి దగ్గరే ఉన్నాడా అనే దానికి ఎక్కువ ఇక్కడ మీనింగ్ వస్తుంది అనమాట. సో కాబట్టి వీళ్ళందరికీ మన పాఠశాల నుంచి ఎవరైనా వెళ్ళాలి అంటే టీసీ ఇచ్చేసి రికార్డ్ షీట్ కానీ టీసీ కానీ ఇచ్చేసి పంపించేస్తే మనకి, అంటే వేరే పాఠశాలలో చేరేటట్టయితే మనకు ఇంకొంచెం బాగుంటుంది. లేకపోతే వాళ్ళు ఎలాంటి ఇంటిమేషన్ ఏం లేకుండానే డ్రాప్ అయిపోయి ఉంటే డ్రాప్ బాక్స్లోనే పెట్టేసేయచ్చు అనమాట. ఒకవేళ ఆ విద్యార్థి టీసీ తీసుకుని వెళ్ళాడు అప్పుడు ఏం చేస్తాను, దానికి కూడా ఆప్షన్స్ ఏం వస్తాయి ఒకసారి చూద్దాం. ఈ విద్యార్థి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనుకోండి, దాని మీద క్లిక్ ఇస్తాం. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ ఇస్తాం. ఇక్కడ మళ్ళీ ఏం అడుగుతుందంటే ఇక్కడ రీజన్ ఏమి అడగదు, ఇంకా రీజన్ అనేది ఫ్రీజ్ అయిపోయింది అది. తర్వాత సెలెక్ట్ డేట్ అంటే ఏ డేట్లో అతను వెళ్ళాడు, ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిమార్క్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టే సరిపోతుంది. టీసీ ఇష్యూ ఈ రిమార్క్స్ నేను కొట్టచ్చు, టీసీ ఇష్యూ అయితే టీసీ ఇష్యూ అని లేదా రికార్డ్ షీట్ అయితే రికార్డ్ షీట్ టీసీ ఇష్యూ అని కొట్టేసి సబ్మిట్ అనేది కొట్టే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తే మన పాఠశాల నుంచి వెళ్ళినటువంటి ప్రతి విద్యార్థికి కూడా మనము ఈ టీసీ ఇష్యూ అనేది కొట్టచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డ్రాప్ అవుట్ దిస్ స్టూడెంట్, కన్ఫర్మ్, సో currently disabled for your school, left the school chuddam with tc, confirm. ikkada vachesi
మనకు డ్రాప్అవుట్ అయితే రీజన్ అడుగుతుంది. సో డ్రాప్అవుట్ కాదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మామూలుగానే 12 తర్వాత క్యాప్చా కోడ్ను ఎంటర్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఆర్సీ ష్యూడ్ సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాం. ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఈ ఇక్కడ రిమార్క్స్ ఎంటర్ చేసేటికి అట్లీస్ట్ 10 క్యారెక్టర్స్ అన్న ఉండాలన్నమాట. సో మనం అలా చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా రిమార్క్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాము. ఇక్కడ ఆర్ ఇష్యూ వాంట్ టు టీసీ ది స్టూడెంట్ అంటే కన్ఫర్మ్ మీద క్లిక్ ఇచ్చేస్తాం. చూడండి ప్రస్తుతానికి వచ్చేసి రిమూవల్ ఆర్ డిలీషన్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రొఫైల్ ఇస్ కరెంట్లీ డిజేబుల్ ఫర్ యువర్ స్కూల్ అని ఉంది. సో ప్రస్తుతానికి అయితే వీటిని వచ్చేసి అంటే ఈ ఆప్షన్ అయితే మనకు ఇవ్వలేదు, కానీ ఆప్షన్స్ అన్ని ఇచ్చాడు కానీ అది కావడం లేదు. కాబట్టి ఒక కొద్ది రోజుల వరకు వెయిట్ చేసి ప్రాసెస్ అయితే సేమ్ ఇదే ప్రాసెస్ లోనే మనము విద్యార్థిని డ్రాప్ బాక్స్ లో కానీ టీసీ ఇష్యూ కానీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విద్యార్థికి మనం ఇప్పుడు చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ మీరు విద్యార్థి మన స్కూల్లో లేడు అని చేయాలనుకుంటే లేడు కాబట్టి మనం అక్కడ మార్క్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ ప్రోగ్రెస్ అనే యాక్టివిటీ లేని అక్కడికే వెళ్ళేసి ఈ విద్యార్థి వచ్చేసి ఈ విద్యార్థి కూడా ఇక్కడ ఏం చేస్తే సేమ్ స్కూల్లో చదువుతా ఉన్నట్టు మనము ఈ ప్రోగ్రెస్ అనే యాక్టివిటీలో ఇంతకుముందు రాసాము, ఇక్కడ చేసి అప్డేట్ చేసాం. కానీ నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తామంటే అప్డేట్ కింద కరెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేస్తాము. ఇక్కడ ఏం చేస్తామంటే స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ ఉంది కదా దాని మీద క్లిక్ ఇచ్చేసి లెఫ్ట్ ద స్కూల్ అని క్లిక్ చేసేసి అప్డేట్ చేస్తాం. సో అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేసినా కూడా ఆ విద్యార్థిని వచ్చేసి మనము టీసీ ఇష్యూ చేసినట్టు అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.